हाय फ्रेंड्स, एंत टेस्ट सग्गुबियम पायसम एला चेयाली मनम चूसेद्दाम। सग्गुबियम पायसम अनेदी ई विधंगा जारुडुगा उंडालंटे एला चेयालो चूद्दामु। कोन्नि कोन्नि सार्लु मनं चेसिन पायसम अनेदी వేడిగా ఉన్నప్పుడేమో ఇలా ఉంటుంది, అలాగే కొంచెం ఈవినింగ్ కల గట్టి పడిపోయి రాయిలాగా అయిపోతుంది। అలా రాయిలా గట్టిగా అవ్వకుండా ఉండాలంటే ఎలా చేయాలో, ఏ విధంగా చేయాలో ఈ రోజు నేను మీకు చూపించేస్తాను। సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే నేను ఎలా చేశాను అదే విధంగా వస్తుంది। టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది, చాలా సింపుల్ గా చాలా ఈజీగా చేసుకోవచ్చు। సో సగ్గుబియ్యం పాయసం అనేది ఏ విధంగా చేయాలో ఇప్పుడు మనం చూసేద్దాం। నేను ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాను। ఈ సగ్గుబియ్యాన్ని 4 కప్పుల వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి। అలా నానబెట్టుకోవడం వల్ల సగ్గుబియ్యం పాయసం అనేది చాలా తొందరగా రెడీ అయిపోతుంది। ఈ విధంగా వాటర్ పోసి సగ్గుబియ్యాన్ని ఒక 15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి। ఇలా నానబెట్టుకోవడం వల్ల సగ్గుబియ్యం పాయసం అనేది చాలా సింపుల్ గా చాలా త్వరగా రెడీ చేసుకోవచ్చు। పైన pan పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకుందాం। ఇందులో జీడిపప్పు పలుకులు వేసుకుందాం। జీడిపప్పుని ఈ విధంగా వేయించుకొని పక్కకి తీసుకోవాలి। ఇప్పుడు దీనిని ఇందులోనే సేమియాని వేసుకొని కొంచెం సేపు వేయించుకుందాం। మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని సేమియాని ఈ విధంగా వేయించుకోవాలి। అని ఎక్కువ సేపు వేయించుకోవద్దండి, మాడిపోతుంది। सो लाइट ब्राउन कलर वस्तुन अब मन स्टव आफ्जेसकोनी पक्के तीसेसुकोवाली। सो ई विधंगा वेंचुकुंटे सरिपोतुंदी। इप्पुडु स्टव पैन पैन पेट्टुकोनी अंदुलो नान पेट्टिनटुवंटि सग्गुबियम वेसुकोनी कोंचेम सेपु उडिकिंचुकुंदाम। इंदुलो मरोक रेंडु कप्पुलु वाटर पोसुकुंदाम। सग्गुबियानी ई विधंगा ఉడికించుకున్న తర్వాత ఇందులో సేమియా వేసుకుందాం। ఈ విధంగా వేయించుకున్నటువంటి సేమియాని ఇప్పుడు మనం సగ్గుబియ్యంలో వేసుకుందాం। ఎక్కువసేపు వేయించుకోకూడదు సేమియాని, ఇప్పుడు ఇందులో వేసేసుకొని ఒకసారి అంతా కలుపుకుందాం। ఈ విధంగా అంతా కలిసేలాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు ఉనికిించుకుందాం। చాలా సింపుల్ గా చాలా త్వరగా చేసుకోవచ్చుండి, ఎందుకంటే మనం సగ్గుబియ్యం ముందుగా నానబెట్టుకోవడం వల్ల సగ్గుబియ్యం పాయసం అనేది చాలా త్వరగా చాలా ఈజీగా అయిపోతుంది। సో చూసారుగా ఈ విధంగా మొత్తం ఒకసారి కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకుందాం। చూసారా సగ్గుబియ్యం సేమియా ఎంత బాగా ఉడికిందో। ఇప్పుడు ఇందులో మనం 1 కప్పు షుగర్ వేసుకుందాం। నేను అన్ని 1 కప్ తీసుకున్నానండి, సేమియా 1 కప్ తీసుకున్నాను, అలాగే సగ్గుబియ్యం కూడా 1 కప్ తీసుకున్నాను। ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకుందాం। 1 కప్పు సగ్గుబియ్యం, 1 కప్ సేమియా, 1 కప్పు షుగర్, అన్ని నేను 1 కప్ వేసుకున్నానండి। సో ఈ విధంగా అంతా ఒకసారి కలుపుకుందాం। సేమియాని ఈ విధంగా ఉడికించుకోవాలి, చూసారా ఇలానే కాని ఎంత బాగా విరిగిపోతుందో। सो ई विधंगा सेमियानी उडिकिंचुकोवाली। इप्पुडु इंदुलो मनं काचि चल्लार्चिन पालु पोसुकुंदां। काचि चल्लार्चिन पालु तीसुकुंटानंडि नेनु ई कप्पुतो, इंदाक चूपिंचा कदा नेनु कोलत, ई कप्पुतो 1.5 कप्पु काचि चल्लार्चिन पालुनि वेसुकुंदां। इप्पुडु इंदुलो नेनु काचि चल्लार्चिन पालु पोसुकुंटानु। कोंतमंदि ముందుగానే పోసేసుకుంటారండి వాటర్ పోసేటప్పుడే, నేనైతే ఇలా లాస్ట్ లో వేసుకుంటున్నాను పాలు। చూడండి ఈ విధంగా అంతా ఒకసారి కలుపుకొని ఒక్క నిమిషం అలా ఉంచుకొని కట్టేసుకుంటే సరిపోతుంది। దాని వల్ల పాయసం అనేది గట్టి పడకుండా ఉంటుంది, అలాగే ఈవినింగ్ వరకు ఇలాగా పల్చగా ఉంటుందన్నమాట। ఫస్ట్ టైం మనకి వేడిగా ఉన్నప్పుడు ఏం పల్చగా ఉంటుంది, తర్వాత పాయసం అనేది గట్టి పడిపోతుంది। అలా ఉంటే చాలా మంది ఇష్టపడరండి। సో నేను ఎలా చెప్పాను ఇదే విధంగా చేసుకోండి। ఇప్పుడు ఇందులో మనం జీడిపప్పు వేసుకుందాం, వేయించుకున్నటువంటి జీడిపప్పుని వేసుకుందాం। ఈ విధంగా అంతా ఒకసారి కలుపుకుందాం।
సరే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అయిన సగ్గు బియ్యం పాయసం రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగా వచ్చింది కదా. నేను ఎలా అయితే చెప్పానో అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో మనం చేసిన ఈ సగ్గు బియ్యం పాయసం అనేది ఈవినింగ్ వరకు కూడా ఇలాగే ఉంటుంది, అంటే గట్టిపడదు. కొంతమంది చేస్తే రాగిలాగా అయిపోతుంది, గట్టిపడిపోతుంది అంటున్నారు కదా. నేను ఎలా అయితే చెప్పానో అలాగే చూసి చేయండి, చాలా జాగ్రత్తగా చేయండి. సో అలా చేస్తే సేమ్ నేను ఎలా చేశానో అలాగే వస్తుందన్నమాట. సో ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగా వస్తుంది. అలాగే మీ కామెంట్స్ని మాకు తెలియచేయండి, అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి.